ఓం శ్రీ మహా శ్రీ సాయి సచ్చరిత్రము నలభది ఆరవ అధ్యాయము ఈ అధ్యాయములో బాబా గయా వెళ్ళుట రెండు మేకల కథని గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళడం చెప్పదు బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞాప్తికి తెచ్చుడు దాని గురించి కూడా మనం ఇక్కడ ఈ అధ్యాయములో ముచ్చటించుకుందాం ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకున మిగిలిన పావనము కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీ ఎందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి ముందు చేసిన లీలలను అనుభవించెదరగాక నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఇచ్చేదవు వారిని దయగల తల్లి వలే కౌగిలించుకొనేదువు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగొట్టిచే వారి వెనుకని నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారమనే అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించదవు ఆంతరంగికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడెదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదు నీవే పనులన్నీ నీవు నెరవేర్చినప్పటికీ ఏమీ చేయని వానివలే నటించదవు నీ జీవితమునెవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు ఎవరికైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్య అనిత్యములకు గల భేదము మోహము జ్ఞానము లభించును మనమట్టి సమయమందు గురువుని అనగా ఆత్మని అనుసంధానము చేసేదము ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలమో శాంతమో అవుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన కానీ దూరదేశమున కానీ వానిని వెంబడించుచూ ఉండును భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటునకు పోనిము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించను సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందరుకరు తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయ నిశ్చయించుకున్నాను కాకాసాహెబు నానాసాహెబు చాందరుకరులిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిది శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడివాను తామే స్వయముగా రావాల్సినదిని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసిందని కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసి కొనేదనని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకొనవలెను ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపిస్తున్నాయి బాబా వద్ద సెలవు పుచ్చుకునే శ్యామ నాగపూర్ గ్వాలియర్ పోవని చేయించను అచ్చటి నుంచి కాశీ ప్రయాగ గయా పోవలను అనుకునను అప్పాకోతే అతని వెంట పోవని చేయించను వారిరువురును మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనం పోయిరి కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు రెండు వందల రూపాయల ఖర్చుల నిమిత్తం కానుకొనిచ్చాను అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయి అచ్చట నానాసాహెబ్బ చాందరుక శ్యామకు వంద రూపాయలను అతని బంధువు జఠారు వంద రూపాయలను ఇచ్చిరి అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళను అక్కడ జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను అచ్చటి నుంచి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చట జఠారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడ నుంచి గైకి పోయిరి రైలు బండిలో గైలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయా పండా వచ్చి ఇట్లా నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచ్చడ గలదా అని శ్యామ ప్రశ్నించను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయంగా వచ్చి చూచుకొనుడు అను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో తీగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందను అచ్చడగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమర్చను కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయకుబోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని కండ్ల నీరు గ్రమ్మేను శరీరము గగురు పొడిచెను గొంతుకు ఆర్చుకుని పోయాను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణములో ప్లేగు జాడ్యుమగలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకునేను పండాను బాబా పటము ఎక్కడి నుండి తెచ్చితవని శ్యామ అడిగిన పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ పుణతాంబేలోనూ కలరనియు వారు గైకిపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండేండ్ల క్రిందట చేసితననియు చెప్పాను సిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దానిని దానినిమ్మని కోరితననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామ దాన్ని తనకిచ్చననియు చెప్పాను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞాప్తికి తెచ్చుకొనెను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా నుండిట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను పండా ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచను బాబా మాటలు అక్షరాల సత్యములనియూ బాబాకు తన గల ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువులయ్యేందుకు కూడా సమాన ప్రేమ ఉండెను వారు వాణిలో ఒకరిగా భావించడివారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకి కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయేనని వారు అనుకునేరి ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండుకు కానీ మూడుకు కానీ నాలుగు కానీ రూపాయలు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరుకుని శ్యామ తాచ్ఛ పోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అని బాబా పలికిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సెర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వారి పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామా తాచా మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకునుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టముకులది నా జతగాండ్రుగా ఉండెడివారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరి ఒకరికి ప్రేమ ఉండెను రాను రాను ఇద్దరూ శత్రువులైరి పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైన వాడు అతడు చాలా ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరింపనించెను తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కూడా కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నగడలను పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యను ఇద్దరూ బద్ధ వైరులైరి అన్న ఒకనాడు తన సోదరుని బడితితో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మ కర్మఫలముచే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోగుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి ఎందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలేనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరు ఇష్టపడకుంటు నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకల పైన కూడా బాబా ప్రేమ హెట్టితో చూడుడు ఓం శ్రీ సాయినాథాయిని మహా నలుబది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ ఆయోదయ పలక మందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక శుభోదలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరోరా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించము గురువు శరణాగతి వేడుము తో వారి పాదములకు మొరొక్క అట్లు చేసినచో చూ సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు అని తెలుసుకును బాబా శిరడీకి చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూర్ల పొడవు ఒక జానుడి వెడల్పు గల కొయ్య వల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొని వారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేసాను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడి బాబాకి ఇట్లనియ్యే మీకింకను కొయ్య బల్ల ఎందుకు ఉన్నచో ఇంకొక బల్ల కొరకు మసీదులో వేలాడవేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లా నేను మహల్ చాపతిని దిగువ విడిచి నేను ఒక్కడనే పైన పండుగ పను నాకు ఇష్టం లేదు కాకా సాహెబ్ ఇట్లా నేను మహల్ సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించేదను బాబా అతడు ఎట్లు పరుండగలడు బళ్ళ మీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకునగలరు ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికి అది వీలగును నేను నిద్రపోవునప్పుడు మహల్ మహల్సపతిని నా ప్రక్కన కూర్చుండి చేయి నా హృదయముపై నుంచుమనదెను అచ్చట నుండి వచ్చు భగవన్నామస్మరణమును విను పనదెను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనిదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కొనుకుపాట్లు పడుచుండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచేదను వెంటనే కండ్లు తెరిచి కదులును ఎవడైతే నేలపై చక్కగా ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అని బాబా అనేను అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమ చేయకూడ ఇట్లా నేను మంచిగాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరే ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్దే ఉన్నది అని బాబా ఈ విధంగా పలుకుతూ ఉండేవారు ఓం శ్రీ సాయినాథాయ నమ నలబతి ఐదవా అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సద్గురుశ్రీ శుభం భవతు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి మహారాజ్ కీ జై గురుదేవదత్తూ జై ద్వారకా మాయకీ జై